రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్తో చేశారు టీడీపీ గుండాలను రెచ్చగొట్టి పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు కర్రలు బీర్ బాటిల్స్ తో దాడులు చేయించారు అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు ఈ ఘటనలో పలువురు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రాజెక్టుల సందర్శన పేరుతో బాబు అన్నమయ్య చిత్తూరు జిల్లాలో పర్యటించారు నాయనపల్లి చెరువు వద్ద ఉన్న హంద్రినీవ గాలేరు నగరి అనుసంధానం కాలువ పనులు పరిశీలించారు ఆ తర్వాత బి కొత్తకోట మండలంలో ఉన్న హంద్రినీవ పొంగనూరు ఉపకాలవ పనులను పరిశీలించాల్సి ఉంది అయితే పొంగనూరులో విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతో రూట్ మ్యాప్ మార్చుకున్నారు తంబల్లపల్లి నియోజకవర్గంలోని ముదివేడు రిజర్వాయర్ పరిశీలనకు వెళ్తున్నారని తెలుసుకున్న స్థానికులు వైఎస్సార్సీపీ శ్రేణులు బాబు తీరుపై మార్గమధ్యంలోని అంగళ్లు సర్కిల్ వద్ద నిరసన తెలిపి వినిదిరిగారు అంతలో అక్కడికి చేరుకున్న బాబు బృందం వందలాది మందితో వచ్చి రాగానే కేకలు వేస్తూ తొడలు చరుస్తూ కర్రలు బీర్ బాటిల్స్ అలాగే రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారు దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు డిఎస్పీ సీఐలు ఎస్ఐలు పోలీసులు ఎంతగా భారించినా వినలేదు ఆ లోపల కట్టండి అది పట్టుకోండి ఉన్ని ఉన్నీలు ఉన్నాయి టీడీపీ గుండాల దాడిలో ముదువేడి కానిస్టేబుల్ కేశవ అంగళ్లకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అర్జున్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు ములకల చెరువుకు చెందిన విశ్వనాథరెడ్డి సహా మరో పది మందికి గాయాలయ్యాయి ఇంత జరుగుతున్నా చంద్రబాబు వారించడం అటుంచి చోద్యం చూశారు పైగా జీపు పైకి ఎక్కి రెచ్చగొట్టేలా మాట్లాడారు అంగల వద్ద నుంచి చిత్తూరు జిల్లాలోని పొంగునూరు బైపాస్ పలమనేరు మీదుగా చంద్రబాబు చిత్తూరుకు చేరుకోవాల్సి ఉంది చంద్రబాబు రూట్ మ్యాప్లో పొంగునూరు ప్రస్తావనే లేదు అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు పొంగునూరుకి వెళ్దాం రండి అంటూ టీడీపీ గుండాలకు మైక్ ద్వారా పిలుపునిచ్చారు పొంగునూరులో పుడింగి ఉన్నాడు రండి తేల్చుకుందామని గట్టిగా అరుస్తూ ముందుకు కదిలారు అంగళ్ళ వద్ద చంద్రబాబు పిలుపు మేరకు పొంగునూరు వద్ద టీడీపీ గుండాలు పెద్ద సంఖ్యలో అధినేత రాకముందే గుగూడారు ఒక్కసారిగా బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు పొంగునూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్న వినిపించుకోకుండా గొడవకు దిగారు కొంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఏయ్ పోలీస్ బట్టలు విప్పు మీకు రోషం ఉందా ఒళ్ళు దగ్గర పెట్టుకో పిచ్చి పిచ్చిగా చేస్తే సహించను నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందట్టు పోయారు వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ గుండాలను వెనక్కి వేసుకుని భీమగానపల్లి సర్కిల్ నుంచి పొంగునూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు పొంగునూరులో కాలు మోపుతా ఎవరడ్డుకుంటారో చూస్తా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పోలీసులు ఎంతగా వారించినా వినలేదు పైగా పోలీసులను టార్గెట్గా చేసుకుని టీడీపీ శ్రేణులు తొలుత వర్షం కురిపించాయి ఆ తర్వాత కర్రలతో పోలీసులను కొట్టే ప్రయత్నం చేశారు ముందస్తుగా సిద్ధం చేసుకున్న బీరు బాటిళ్లు మద్యం సీసాలు పోలీసులపైకి విసిరి తీవ్రంగా గాయపరిచారు పోలీసు గస్తీ కోసం ఏర్పాటు చేసిన వజ్రవాహనాన్ని మరో పోలీస్ వాహనాన్ని కిందకు పడదోసి పెట్రోల్ పూసిని నిప్పంటించారు ఎంతగా సంయమనం పాటించి సర్ది చెప్పినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు వారిపైకి బాష్పాయువు ప్రయోగించి చెదరగొట్టాల్సి వచ్చింది టీడీపీ శ్రేణుల దాడిలో ఏఎస్పీ డీఎస్పీతో పాటు ఐదుగురు సిఐలు పది మంది ఎస్ఐలతో పాటు మొత్తం ఇరవై ఏడు మందికి రక్త గాయాలయ్యాయి పొంగునూరు బైపాస్ రోడ్డు ప్రాంతం రణరంగాన్ని తలపించింది చిత్తూరు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు దిశ స్టేషన్ డీఎస్పీ బాబు ప్రసాద్ క్రైమ్ సిఐ భాస్కర్ పాలసముద్రం ఎస్ఐ ప్రసాదులకు తీవ్ర గాయాలయ్యాయి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పోలీసులను టీడీపీ శ్రేణులు గాయపరచడంపై వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులపై టీడీపీ నేతలు పథకం ప్రకారమే దాడి చేశారన్నారు చిత్తూరు ఎస్పీ బీర్ బాటిల్స్ కర్రలు రాళ్లు తుపాకులతో టీడీపీ కార్యకర్తలు వచ్చారంటూ చెప్పారు పోలీసు వారి పైన రాళ్లతోనూ మద్యం బాటిళ్లతోనూ కర్రలతో విడిచిపడ్డారు సుమారుగా గంటసేపు పోలీసు వారు మేము చూస్తున్న నాలుగు మందికి గాయాలయ్యాయి పదమూడు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి వారిందరూ కూడా హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ కోసం పంపిస్తున్నాము సుమారుగా యాభై మంది దాకా అందరికీ ఆ స్టోర్ ఇంజురీస్ అయిపోతుంది అందరి యూనిఫామ్స్ కూడా బ్లడ్తో తడిచిపోయి ఉన్నాయి చూడడానికి నిజంగా కృతజ్ఞారకంగా ఉంది ఈ రాయలసీమలో టీడీపీ శ్రేణుల దాడిలో పదమూడు మంది పోలీసులు గాయాల పాలయ్యారని రెండు వాహనాలు ధ్వంసమయ్యాయని అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి అన్నారు బాధ్యతలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రయత్నించారని చెప్పారు కావాలని టీడీపీ మొక్కలు దాడులకు తెగపడ్డాయని అన్నారు కూడా లోపలికి వెళ్ళిపోయింది ఈ కన్ను ఇమీడియట్ గా సర్జరీ చేసి సెట్ చేయాల్సిన పరిస్థితి సో ఇటువంటి ఒక హూలిగరిజం ఈరోజు మనం చూసాము ఇట్ ఈస్ నథింగ్ బట్ అటెంప్ట్ కాజింగ్ మర్డర్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఎందుకంటే ఆ రాళ్లు కానీ తల మీద పడిన చాలా మంది ఇక్కడ చూసారు మీరు దిశ కానీ దిశ డిఎస్పీ గారు దాదాపు ఐదారు కోట్లు పడ్డాయి బట్ ఈయన ఇక్కడ కూడా ఆయన దాని దగ్గర ఉన్నప్పటికీ ఎటువంటి ప్రోక్ కాకుండా చాలా రిస్ట్రైన్ తోటి అందరికీ చెప్పి మ్యాక్సిమం లాఠీచార్జ్ చేసుకుంటూ కూడా సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు సో ఈ పరిస్థితిలో పోలీస్ యొక్క ఉనికికే ప్రమాదం అయ్యే పరిస్థితి అదేవిధంగా వాళ్ళ ప్రాణానికి కూడా హాని కలిగిచ్చే నాకు యాక్ట్ చేశారు ఇవాళ దీనికి సంబంధించి మనకి ఒక పదమూడు మంది గొడవ విషయం తెలిసి పుంగునూరు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్న స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణుల్లో యాబై మందికి టీడీపీ నేతల రాళ్లదాడిలో తీవ్ర గాయాలయ్యాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జి కమాండర్ల రక్షణలు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే ఇరవై నాలుగు గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి అప్పుడు జిల్లా పోలీసు శాఖ ముందుగా రూట్ మ్యాప్లో ఉన్న కల్వట్లు శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలను జల్లెడి పడుతుంది బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ దళాలు బాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్లు భద్రతా చర్యలు ముందస్తు తనిఖీలు చేపడతారు కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే దాన్ని కాదని పొంగనూరులోకి పర్యటనకు మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది మదనపల్లి నుంచి పొంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివార్లలోని బాన్స్ హోటల్కు వెళ్తారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ పొంగునూరు బైపాస్ మీదుగాని వెళ్ళిపోతారని చెప్పారు తీరా శుక్రవారం సాయంత్రం పొంగునూరులోకి ప్రవేశించడానికి విఫల యత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు చంద్రబాబు ఇంత దిగజారి మాట్లాడడం ఇంత ఒక ఆయన స్థాయికి తగినట్లు కాకుండా ఒక రౌ వీధి రౌడీ మాదిరి మాట్లాడడం అనేది మొదటి నుంచి కూడా అలవాటు దానికి కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా చూస్తూ ఉండడం మరి ఇలాంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఏ విధంగా ఇతను చేయగలుగుతాడో అని అడుగుతూ ఉన్నాను ఇతనికి మతిస్థిమితం లేదు అంటే ఒక విఘ్నత కోల్పోతూ ఉన్నాడు మరి ఆలోచన కోల్పోతూ ఉన్నాడు ఆవేశంలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నిరాశ నిస్పృహలో ఉన్నాడు మరి ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు తప్పెవరు చేస్తారనేది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు మా పుంగనూరు పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ పరిస్థితి చూస్తే తెలుస్తుంది నిన్న రాత్రి పదిన్నర గంటలకు వారు ఏం చెప్పారు అది పత్రికల్లో ఏం వచ్చింది దాన్ని బట్టి అతను పుంగనూరు పట్టణానికే రాడంటే మరి ఇంత హింసాత్మకంగా వారు చేశారంటే ఆయన ఆలోచన ప్రకారమే జరిగింది తప్ప ఇది ఎవరు కూడా ఉద్రేక పూర్వీతంగా కానీ లేకపోతే రెచ్చగొట్టే విధంగా కానీ వారు చేశారు తప్పితే అక్కడ ఎవరు కూడా చేసే పరిస్థితిలో కూడా లేరు మరి అతని వల్లే ఇదంతా కూడా జరిగిందని చెప్పి ముందు అతన్నే నెంబర్ వన్ అక్యూజ్డ్గా కేసు బుక్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్ పై ముందువీడి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగల్కు నరహరి కారు వేగంగా వచ్చింది కడప రోడ్లోని పెట్రోల్ బంకు వద్ద తంబలపల్లి మండలం మడుగుకు చెందిన ఎంపీటీసీ మహేష్ పైకి దూసుకొచ్చింది మహేష్ హెచ్చరికతో కారు ఆగింది అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా ఆగ్రహించిన గుర్మిత్ సింగ్ కారులోంచి డబుల్ బ్యారెల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించాడు దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారి కారును తనిఖీ చేశారు పేకాట పెట్టెలు వెనుక వైపు కింద డబుల్ బ్యారెల్ గన్ సీటు కవర్లు ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్స్ లభించాయి వీటితో పాటు కారును స్వాధీనం చేసుకుని ముదువేడి పోలీస్ స్టేషన్ కు తరలించారు బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్మిత్ సింగ్ పై కేసు ఫైల్ చేశారు కావాలని చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని చెప్పుకొచ్చారు ముందు నుంచే కుట్ర ఉన్నదని నాకు సాక్ష్యంగా ఆ వాళ్ళ జీపుల్లో రాళ్ళు కానీ లేదా తుపాకులు కానీ ఉండడం ఇవన్నీ బట్టి చూస్తే అసలు అలాంటి ఈ చంద్రబాబు నాయుడుకి ఎలాంటి వికృతమైన ఆలోచనలు ఉన్నాయి ఆయన తాను అధికారంలో లేకపోతే అధికారం కోసం ఎంత దిగజారుతాడు అంటే రెచ్చగొట్టే ప్రసంగం చేస్తాడు అటాక్ లీడ్ చేస్తాడు ప్రాంత నాకు కొడుకున్నారని తిడతాడు అవన్నీ వీడియోల్లో వచ్చినా కనపడుతున్నాయి ఇటు వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు అసలు సొసైటీలో ఒక సమాజంలో ఉండే అర్హత కూడా భావిస్తారు ఇటు పుంగునూరులో టీడీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ నేడు చిత్తూరు జిల్లా బంద్కు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులపై దాడులను నిరసిస్తూ బంద్ నిర్వహించబోతున్నారు పుంగునూరులో టీడీపీ శ్రేణులు రాళ్లు రాడ్లు కర్రలతో దాడులకు దిగారు పథకం ప్రకారం పోలీసులపై అటాక్ చేశారు రెండు పోలీసు వాహనాలను తగలబెట్టేశారు ఈ దాడుల్లో యాభై మందికి పైగా గాయపడ్డారు పలువురు పోలీసులు సైతం గాయపడిన వారిలో ఉన్నారు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ సిపి శ్రేణులపైకి రాళ్లదాడికి దాడికి పాల్పడ్డారు చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ అగ్నికి ఆజ్యం పూశారు పోలీసులను అసభ్యకర పదజాలంతో దూషించారు